హలో గైస్ అమరియానా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మే బి ఆర్మీ. సో గైస్ ఈ వీడియో చూసి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో వీడియో మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరు వచ్చేసి లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ వీడియోలో టాపిక్స్ వచ్చేసి మనకైతే నెక్స్ట్ వచ్చే ఎలైట్ పాస్ గురించి మాట్లాడుకుందాం. అండ్ అదేవిధంగా మనకైతే ఈవో ఎక్స్ఎంఎట్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఈవో ఎక్స్ఎంఎట్ మీ అందరికీ ఆల్రెడీ ఇంతకుముందుకు రివ్యూ ఇచ్చిన కదా. సో మీకు అయితే ఓవరాల్ గా మొత్తం రివ్యూ అయితే ఇవ్వబోతున్నా. సో గన్ అనేది ఈ విధంగా చూడడానికి అయితే ఉంటుంది. అండ్ దాంట్లో వచ్చే ఐటమ్స్ ఏంటి అనేది, సో మీకు అయితే డేట్ కూడా చెప్తా. సో పర్ఫెక్ట్ డేట్ అయితే చెప్తా ఈవో ఎక్స్ఎంఎట్ అనేది ఎప్పుడు వస్తుందని చెప్పేసి. అండ్ దీంతోపాటు మనకైతే గోల్డ్ రాయల్ ముందుకి మనైతే ఫీమేల్ బండిల్ అయితే అనుకున్నాం కదా. సో మనకైతే మేల్ బండిల్ కూడా రాబోతుంది అన్నమాట. సో మేల్ బండిల్ అనేది మనకైతే చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. సో ఆ బండిల్ గురించి కూడా మాట్లాడుకుందాం. అండ్ దీంతో పాటు మనకైతే ఎవేకన్ మోగో గురించి అయితే మాట్లాడుకుందాం. సో మనకైతే చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. సో అదే విధంగా ఉన్నది మీకైతే చూపెడతా. అండ్ దీంతో పాటు మనకి డిమిట్రీ అని చెప్పేసి ఒక క్యారెక్టర్ అయితే చూడడానికి అయితే ఉంది. సో ఈ క్యారెక్టర్ కూడా మనకైతే చూడడానికి ఏ విధంగా ఉంటుంది అని దాన్ని కూడా మాట్లాడుకుందాం. అండ్ గైస్ ఇంకా చాలా అంటే చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో వీడియో మాత్రం తప్పకుండా ప్రతి ఒక్కరు చూసి లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ గైస్ వీడియోకి వెళ్ళే ముందు ఛానల్ కి ఎవరైనా కొత్త వచ్చింది, సో ప్లీజ్ అన్నది చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో తప్పకుండా ప్రతి ఒక్కరు వచ్చేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని అనుకుంటున్నా. అండ్ ఇప్పుడు ఇలాంటి డీటెయిల్ లేకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం గైస్. సో గైస్ ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఉన్నది సెప్టెంబర్ యొక్క ఎలైట్ పాస్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఆ ఎలైట్ పాస్ అనేది మనకైతే చూడడానికి ఈ విధంగా ఉంది. సో మొత్తం మనకైతే పింకిష్ టైప్ అయితే చూడడానికి అయితే ఉంది అనమాట. సో నాకైతే మేల్ బండిల్ అనేది చాలా అంటే చాలా నచ్చింది. సో మనకైతే లుక్ అనేది మీరైతే చూసుకోవచ్చు అనమాట. మనకైతే గాగుల్స్ కానీ అండ్ అదేవిధంగా హెయిర్ స్టైల్ కానీ. సో నాకైతే పర్సనల్ గా చాలా అంటే చాలా నచ్చింది. మరి మీకు నచ్చిందా అన్న చెల్లెద కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా మెన్షన్ చేయండి. సో ఫీమేల్ బండిల్ అనేది నాకైతే అంత కాస్ అయితే అనిపించలేదు. మేల్ బండిల్ వచ్చేసి చాలా బాగుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ అప్డేట్ కి వెళ్తున్నట్టు. సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి అయితే గోల్డ్ రాయల్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో గైస్ మనకి ఎవ్రీ అప్డేట్ లో ఎవ్రీ ఓబీ అప్డేట్ లో వచ్చేసి మనకైతే రెండు గోల్డ్ రాయల్ వచ్చేసి చూడడానికి అయితే ఉంటుంది అనమాట. సో రెండు గోల్డ్ రాయల్ యొక్క బండిల్స్ అనేది. సో ఈసారి కూడా సేమ్ అదే విధంగా డిజైన్ అయితే ఇచ్చారు అనమాట. సో ఒకటి వచ్చేసి మనకైతే మేల్ బండిల్ అండ్ ఇంకొకటి వచ్చేసి మనకైతే ఫీమేల్ బండిల్ అనమాట. సో మేల్ బండిల్ వచ్చేసి మనకైతే రెడ్ కలర్ కాస్ట్యూమ్ ని బేస్ చేసుకుని అనమాట. అండ్ అదే విధంగా మనకైతే ఫీమేల్ బండిల్ వచ్చేసి మనకి బ్లూ అండ్ వైట్ కాస్ట్యూమ్ ని అయితే బేస్ చేసుకుంది. సో చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది. సో రెండు బాగానే ఉన్నాయి అనమాట. సో మనకైతే కొన్ని వచ్చేసి కొన్ని సర్వర్స్ వచ్చేసి మనకైతే ఒక గోల్డ్ రాయల్ ఇస్తాడు అండ్ ఇంకో కొన్ని సర్వర్స్ వచ్చేసి సో ఇంకొకటి తీస్తాడు అనమాట. సో ఇది ఈ విధంగా ఉందన్నమాట మనకైతే గోల్డ్ రాయల్ గురించి. సో గోల్డ్ రాయల్ బండిల్ మీకు మేల్ బండిల్ నచ్చిందా లేదు అంటే ఫీమేల్ బండిల్ నచ్చిందా కూడా మీరైతే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి అన్న. అండ్ గైస్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మనైతే డిమిట్రీ క్యారెక్టర్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఈ క్యారెక్టర్ అయితే చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. నాకైతే ఓపీ నచ్చింది అనమాట. సో నాకు మెయిన్ గేమ్ నచ్చింది అంటే ఆ బాడీకి ఉన్న టాటూ అయితే నాకైతే పర్సనల్ గా చాలా అంటే చాలా నచ్చింది అన్న. సో మరి మీరేమంటారు కూడా కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ హెయిర్ వచ్చేసి మంచిగా కొంచెం డిఫరెంట్ అయితే ఇచ్చిండి అనమాట. అండ్ డిమిట్రీ అంటే మనకైతే ఈడియం ప్లేయర్ అనమాట. ఇతను వచ్చేసి మనకి సేమ్ అలోక్ ఎట్లను. సో అలోక్ వచ్చేసి మనకైతే అతను కూడా ఒక ఈడియం ప్లేయర్ అనమాట. సో అదే విధంగా మనకి సో డిమిట్రీ వేగాస్ అండ్ లైక్ మైక్ వచ్చేసి వీళ్ళైతే ఒక పెద్ద ఈడియం ప్లేయర్స్ అనమాట. సో వీళ్ళు వచ్చేసి మనకైతే కొలాబరేషన్ చేయడం వచ్చేసి మంచి విషయం అనేది చెప్పుకోవచ్చు. అండ్ గైస్ మనకైతే క్యారెక్టర్ యొక్క స్కిల్స్ అనేది నేను ఎప్పుడైతే చెప్పాను, ఎందుకంటే సో మనకి అడ్వాన్స్ సర్వర్ లో ఒకటి ఉంటుంది. అండ్ అదే విధంగా మనకైతే గేమ్ లోకి వచ్చిన తర్వాత ఇంకో విధంగా ఉంటుంది. సో అడ్వాన్స్ సర్వర్ లో ఏమన్నా మనకి ఏదైనా గ్లిచెస్ కానీ ఏదైనా బగ్స్ కానీ సో ఈ విధంగా ఉంటే మాత్రం సో వాళ్ళు వచ్చేసి దాన్ని రెక్టిఫై చేసి మళ్ళీ మనకైతే స్కిల్స్ కానీ సో ఈ విధంగా మనకైతే మళ్ళీ డెవలప్ చేసి సో మళ్ళీ కొత్త అయితే ఇచ్చే ఛాన్స్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. సో అందుకని చెప్పేసి నేనైతే క్యారెక్టర్ యొక్క స్కిల్స్ అయితే చెప్పట్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి అవేకన్ మోగో గురించి అయితే మాట్లాడుకుందాం. సో అవేకన్ మోగో వచ్చేసి మనకైతే చూడడానికి ఈ విధంగా ఉంది అనమాట. సో మీకు నచ్చిందా నచ్చలేదు కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా మెన్షన్ చేయండి. అండ్ ఇప్పుడు చూసి మనైతే మెయిన్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ వచ్చేసి మనైతే ఈవో ఎక్స్ఎంఎట్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఈవో ఎక్స్ఎంఎట్ యొక్క మనకైతే ఓవరాల్ రివ్యూ అయితే చూడడానికి అయితే ఉంది. సో రివ్యూ అనేది మనకైతే ఈ విధంగా ఉంది చూడడానికి. సో మనకైతే చాలా అంటే చాలా బాగుంది. ఈవో ఎక్స్ఎంఎట్ వచ్చేసి మనకైతే డబల్ డ్యామేజ్ అయితే చూడడానికి అయితే ఉంది. అండ్ అదే విధంగా సింగిల్ రేట్ ఆఫ్ ఫైర్ అయితే ఉందన్నమాట. అండ్ దీంతో పాటు మనకైతే మైనస్ వచ్చేసి రీలోడ్ స్పీడ్ అయితే చూడడానికి అయితే ఉంది. మనకైతే ఈ గన్ స్కిన్ అనేది చాలా అంటే చాలా ఓపీ అయితే చూడడానికి అయితే ఉంది. సో మెయిన్ గా వచ్చేసి నాకైతే డిజైన్ అనేది చాలా అంటే చాలా నచ్చిందన్న. మరి మీరేమంటారు కూడా కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ దీని ఈమోట్ వచ్చేసి నాకైతే అంత కాస్ అయితే ఏమనిపించలేదు. సో చాలా సింపుల్ గా అయితే ఉంది. సో చాలా తొందరగా అయితే అయిపోతుంది. సో మిగతా దాంతో కంపేర్ చేసుకుంటున్నట్టు. సో అందుకని చెప్పేసి నాకైతే నచ్చలేదు. అండ్ ఈవో ఎక్స్ఎంఎట్ యొక్క డేట్ వచ్చేసి చాలా మంది అడుగుతున్నారు అనమాట. సో మీ కోసం నేనైతే చెప్తున్నా మనకైతే 20 అంటే ఆగస్ట్ 20 కానీ 25th కానీ అయితే చూడడానికి అయితే ఉంటుంది. సో ఈ డేట్స్ లో మనకైతే ఈవో ఎక్స్ఎంఎట్ అయితే రాబోతుంది అనమాట. సో తప్పకుండా ప్రతి ఒక్కరు వచ్చేసి ఏం చేస్తారంటే సో వీక్లీ మెంబర్ తీసుకొని మీరైతే డైమండ్స్ అనేది అయితే సేవ్ అయితే చేసుకోండి. సో ఇది వచ్చేసి మనకైతే ఈవో ఎక్స్ఎంఎట్ గురించి. అండ్ ఈవో ఎక్స్ఎంఎట్ కి సంబంధించిన ఐటమ్స్ అనేది మీరు ఇక్కడ స్క్రీన్ చూడొచ్చు. మనకైతే బ్యాక్ ప్యాక్ కానీ అండ్ అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి మనకి లూట్ బాక్స్ వచ్చేసి. సో ఇవైతే మనకైతే చూడడానికి ఈ విధంగా ఉంది. అండ్ మీ అందరికీ ఆల్రెడీ ఈవో ఎక్స్ఎంఎట్ కి సంబంధించిన ఫేస్ స్కిన్ కానీ అండ్ అదే విధంగా ఈవో ఎక్స్ఎంఎట్ కి సంబంధించిన పారాషూట్ సో ఈ విధంగా అన్ని అయితే ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన. సో అందుకని చెప్పేసి మళ్ళీ మళ్ళీ అయితే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అయితే ఫ్రీ ఫైర్ 4th యానివర్సరీకి సంబంధించిన ఐటమ్స్ అనేది ఏ విధంగా చూడడానికి ఉంటుంది అనే దాని వచ్చి మాట్లాడుకుందాం. సో మీ అందరికీ ఆల్రెడీ చెప్పినాను మనకైతే ఫ్రీ ఫైర్ 4th యానివర్సరీకి సంబంధించిన రివార్డ్స్ అనేది ఏ విధంగా ఇస్తారు అండ్ ఏమి ఇస్తారని చెప్పేసి. సో మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరైనా చూడడం వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంటుంది. సో మనకి ఫ్రీ ఫైర్ 4th యానివర్సరీకి మనకి ఏం చూడడానికి ఉంటుంది అండ్ ఏ విధంగా డెవలప్ చేస్తారని చెప్పేసి సో ఒక వీడియో అయితే చేయడం అయితే జరిగింది. ఎవరైనా చూడకుంటే తప్పకుండా ప్రతి ఒక్కరు వచ్చేసి చూడండి అన్న. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ స్క్రీన్ చూడొచ్చు. మనకి లోడింగ్ స్క్రీన్ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడైతే మనకి ఫ్రీ ఫైర్ 4th యానివర్సరీ
స్టార్ట్ అవుతుందో. సో దాని తర్వాత మనకైతే లోడింగ్ స్క్రీన్ అనేది ఈ విధంగా ఉంటుంది. అండ్ గైస్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి లాబీ గురించి అయితే మాట్లాడుకుందాం. సో మీ అందరికి తెలుసని అనుకుంటున్నా. సో మనకి అల్లోక్ ఎప్పుడైతే కొలాబరేషన్ అయితే చేయడో ఫ్రీ ఫైర్ తోని, సో అప్పుడు వచ్చేసి మనకైతే లాబీ అనేది ఈ విధంగానే సేమ్ ఈ విధంగా అయితే చూడడానికి అయితే ఉంది. సో మళ్ళీ మనకైతే అదే విధంగా మనకు వచ్చేసి డిమిట్రీ అయితే యూజ్ చేసుకుంటున్నాడు అనమాట. సో మనైతే ఇక్కడ స్క్రీన్ చూడవచ్చు, మనకైతే టూ టైప్స్ ఆఫ్ బండిల్స్ అయితే వేసుకున్నాడు. సో ఒకటి వచ్చేసి మనకైతే వైట్ కలర్ బండిల్ తో అయితే చూడడానికి అయితే ఉంది. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకైతే నార్మల్ గా టాటూ అయితే చూడడానికి అయితే ఉంది అనమాట. సో మనైతే ఇక్కడ స్క్రీన్ చూడవచ్చు. సో నాకైతే బండిల్స్ వచ్చేసి చాలా అంటే చాలా నచ్చింది. అండ్ అదేవిధంగా మీకోసం క్యారెక్టర్ స్కిల్స్ అనేది నేను అయితే మళ్ళీ చేస్తున్నా. సో మీరైతే 14,000 లైక్స్ అయితే కంప్లీట్ చేయండి, మీకోసం క్లారిటీగా అయితే క్యారెక్టర్ స్కిల్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మీరు లైక్ కొట్టినట్టయితే నేను అయితే మీకోసం మంచి మంచి వీడియోస్ అయితే చేస్తుంటా అనమాట. అండ్ గైస్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అయితే వెపన్ బ్యాలెన్సింగ్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో మనకైతే చాలా వెపన్స్ అనేది మనకైతే చాలా దారుణంగా అయితే డిక్రీస్ అయితే చేసిండి. అండ్ అదే విధంగా సో కొన్ని వెపన్స్ వచ్చేసి మనకైతే డ్యామేజ్ కానీ ఆర్మరీ పెనట్రేషన్ కానీ అండ్ అదే విధంగా రేంజ్, సో ఈ విధంగా అయితే ఇంక్రీజ్ అయితే చేయడం అయితే జరిగింది. సో మనకి ఏ గన్ కి మంచిగా చేసిండే అండ్ ఏ గన్ కి మనకైతే తక్కువ చేసిండే అనే దాని గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఇది మాట్లాడుకునే ముందు ఇంకా ఛానల్ ని ఎవరైనా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళుంటే సో ప్లీజ్ అన్న దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన ఛానల్ వచ్చేసి 190K కి చాలా దగ్గరలోంది, మీరందరూ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నా. అండ్ ఇప్పుడు ఇలాంటి డిలే లేకుండా మనం అయితే వెపన్ అడ్జస్ట్మెంట్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో అయితే ఫస్ట్ అయితే తీసుకోవచ్చు మనైతే యూజీ గన్ వచ్చేసి. సో యూజీ గన్ లో మనకైతే అన్ని ప్లేస్ అయితే చేసిరన్నమాట. సో మనకైతే డామేజ్ కానీ అండ్ అదేవిధంగా మ్యాగజీన్ కానీ అండ్ దాంతో పాటు వచ్చేసి మనకి రేంజ్ కూడా ఇంక్రీజ్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఆల్రెడీ మనకైతే రేంజ్ మిడ్ రేంజ్ లో అయితే పడుతుంది అనమాట యూజీ గన్. సో కొంచెం అయితే పడుతుంది. సో అండ్ అదేవిధంగా కొంచెం రేంజ్ చేయడం వల్ల మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఎక్సమెంట్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో మనకైతే ఈవో ఎక్సమెంట్ రాబోతుంది కాబట్టి సో దానికి సంబంధించి మనకైతే ఏం చేస్తారంటే సో మనకైతే కొంచెం హైప్ చేయడానికి సో మనకైతే రేట్ ఆఫ్ ఫైర్ అయితే 10+ అయితే చేసిండే. అండ్ అదేవిధంగా రీకాల్ వచ్చేసి మనకైతే ప్లస్ అయితే చేసిండే అనమాట. సో చూద్దాం మనం నాకు తెలిసిన వరకు ప్రజెంట్ వచ్చిన ఈవో ఎక్సమెంట్ ఏదైతే ఉందో సో దీని వచ్చేసి చాలా అంటే చాలా హైప్ అయితే చేశారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే స్పాస్ గురించి అయితే మాట్లాడుదాం. సో స్పాస్ గురించి అంత మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే ఎక్కువ మంది యూజర్ కాబట్టి. అండ్ దీంతో వచ్చేసి మనకైతే వన్ టాప్స్ అనేది చాలా అంటే చాలా బాగా పడతాయి. అండ్ అదేవిధంగా సో దీనికి వచ్చేసి మనకైతే మజిల్ అయితే యాడ్ చేయడం అయితే జరిగింది. సో మీలో చాలా మందికి తెలుసని అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే విక్టర్ గన్ గురించి అయితే మాట్లాడుతున్నాం. సో విక్టర్ గన్ కూడా మనకైతే ఇంక్రీజ్ చేయడం అయితే జరిగింది. సో మనకైతే రేంజ్ వచ్చేసి ఇంక్రీజ్ చేసిండ్రు. అండ్ అదేవిధంగా మనకైతే మూవ్మెంట్ స్పీడ్ కూడా ఇంక్రీజ్ చేసారు అనమాట. సో ఆల్రెడీ మనకైతే మూవ్మెంట్ స్పీడ్ అనేది బాగుంటుంది, ఎప్పుడైతే మనకైతే డబల్ విక్టర్ పట్టుకుంటామో సో అప్పుడు వచ్చేసి మనకైతే మూవ్మెంట్ స్పీడ్ అనేది సో కొంచెం అటు ఇటు అయితే ఉంటుంది. అండ్ అదేవిధంగా మనకైతే విక్టర్ కి మనకైతే రేంజ్ అనేది కొంచెం తక్కువనే ఉంటుంది. సో అదే విధంగా మనకి ఇక్కడ స్క్రీన్ చూడొచ్చు, మనకైతే ఇంక్రీజ్ అయితే చేయడం అయితే జరిగింది. సో మంచి విషయం అనేది చెప్పుకోవచ్చు. అండ్ అదేవిధంగా మనకైతే M1887 గన్ స్కిన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో మీలో చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు దీని గురించి. సో మనకి ఇక్కడ స్క్రీన్ చూడొచ్చు అయితే ఆర్మరీ పెనట్రేషన్ అనేది -6 అయితే చేసిరు. అండ్ అదేవిధంగా రేంజ్ వచ్చేసి -8 అయితే చేసిరు. అండ్ అదేవిధంగా రేట్ ఆఫ్ ఫైర్ కూడా మనకైతే తగ్గించారు అనమాట -5 కి. సో మనకి ఎందుకు M1887 అనేది తగ్గించారు అంటే సో మనకి తొందరలోనే ఒక M1887 గన్ స్కిన్ అనేది రాబోతుంది. సో అదేంటో కాదు మనకైతే గోల్డెన్ షైన్ అనమాట. సో దీంట్లో అన్నింటిలో మనకైతే ప్లస్ అయితే చూడడానికి అయితే ఉంటుంది. సో ఆ గన్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటుంది. సో అందుకని చెప్పేసి వీళ్ళు దీని అట్రిబ్యూట్స్ అయితే తగ్గించారు అనమాట. మొత్తానికి ఇది ఈరోజు వీడియో మనం తప్పుగా మాట్లాడితే క్షమించండి. అండ్ గైస్ నేనైతే కొన్ని మిస్ చేసినా అనుకుంటున్నా. సో ఎందుకంటే అయితే కొంచెం హడాడిగా వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది. సో మీరు అందరూ అయితే ఇది ఒక్కసారికి అడ్జస్ట్ అయితే అనుకుంటున్నా. సో ఎందుకంటే మీ అందరికీ చెప్పిన కదా. సో కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ ఈ వీడియో అయితే చేయడం అయితే జరిగిందన్న. సో ఇది ఈరోజు వీడియో మనం తప్పుగా మాట్లాడితే మళ్ళీ అంటున్నా క్షమించండి అన్న. అండ్ లవ్ యూ గైస్, బాయ్ బాయ్.